అందరికి నమస్కారం. ఎస్బీఆర్ టాక్స్ ఛానల్ స్వాగతం. ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయగలరు. దానివల్ల తర్వాత చేసేటువంటి వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంటాయి. అదేవిధంగా ఎస్బీఆర్ టాక్స్ పేరుతో యాప్ ప్లేస్టోర్లో అందుబాటులో ఉంది. దాని యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్లో మరియు కామెంట్స్లో పెట్టే ప్రయత్నం చేస్తాను. దాని ఆధారంగా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎంసెట్ కౌన్సిలింగ్ మరియు జోసాస్ కౌన్సిలింగ్ సంబంధించినటువంటి పూర్తి గైడెన్స్ ఇచ్చేటువంటి కోర్సెస్ దానిలో ఉన్నాయి. ఆ కోర్సెస్ నుండి కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా సూచన. మిత్రులారా, చాలామంది మనం అనుకుంటుంటాము ఐఐటీలు మాత్రమే అద్భుతమైనటువంటి సంస్థలు, మిగతా వాటిలో చదివితే ఐఐటీ స్థాయిలో ప్లేస్మెంట్ రావు అని మనం భావిస్తుంటాం. కొంతమందికి కొన్ని మంచి ఎన్ఐటీలు కూడా ఇంచుమించు ఐఐటీతో సమాన స్థాయిలో ఉన్నాయనే విషయం కూడా అవగాహన ఉంది. మరి ఐఐటీలు కాని ఇతర సంస్థలు కూడా ఐఐటీ స్థాయి ప్లేస్మెంట్స్ కానీ ఐఐటీ స్థాయి అకాడమిక్ స్టాండర్డ్స్ కానీ అందించేటువంటి కొన్ని ప్రతిష్టాత్మక సంస్థలు భారతదేశంలో ఉన్నాయి. అలాంటి ఒక సంస్థ గురించి వీడియోలో పరిచయం చేస్తాను. చివరి వరకు వీడియో చూడగలరు. అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మిత్రులారా, బీటెక్ మాత్రమే అద్భుతమైన ప్లేస్మెంట్ అందించదు. ఈ కాలేజీలో ఎంఎస్సి అంటే బీఎస్సీ అండ్ ఎంఎస్సి చదివినా కూడా ఐఐటీలో బీటెక్ చదివిన స్థాయితో సమానంగా కొన్ని సందర్భాల్లో దాన్ని మించినటువంటి ప్లేస్మెంట్స్ వస్తున్నాయి. కెరీర్ విషయానికి వస్తే ఐఐటీలో చదివినటువంటి విద్యార్థుల కంటే దీనిలో చదివినటువంటి విద్యార్థుల యొక్క కెరీర్ చాలా బెటర్గా ఉంటుంది లాంగ్ రన్లో కూడా. ఒక ఇన్స్టెంట్ ప్లేస్మెంట్ మాత్రమే మనం చూడకూడదు. కొంతమందికి స్టార్టింగ్ 40 లక్షలు వస్తుంది, ఐదు సంవత్సరాలు కూడా 60-70 లక్షలే ఉంటుంది. కొంతమంది స్టార్టింగ్ 25 లక్షలు వస్తుంది, ఇప్పుడు 5-6 నెలలకు 1 కోటి రూపాయలు ప్యాకేజ్కి వెళ్తారు. ఒక లాంగ్ టర్మ్ ఆధారంగా మనం ఆలోచించాలి. అదేవిధంగా మ్యాథ్స్ చాలా బాగా పరిజ్ఞానం ఉండి మ్యాథమెటికల్ ఆప్టిట్యూడ్ మనకి ఇంటర్నల్గా ఉండి ఫిజిక్స్ కెమిస్ట్రీ మీద పెద్దగా ఆసక్తి లేకపోయినా ఈ కాలేజీలో సీట్ తెచ్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఈ కాలేజ్ పేరే ఐఎస్ఐ కోల్కతా, అంటే ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ కోల్కతాలో ఉంది. దీని యొక్క బ్రాంచెస్ దాదాపు 10 నగరాల్లో వేరువేరు కోర్సులు అందిస్తున్నాయి. ఇది మహల నోబీస్ దీన్ని స్టార్ట్ చేశాడు. ఇతను రామానుజం, శ్రీనివాస రామానుజం యొక్క దగ్గర మిత్రుడు, చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి వ్యక్తి ప్రపంచంలో కూడా. స్టాటిస్టిక్స్లో సెకండ్ 5-ఇయర్ ప్లాన్ కూడా మనం మహల నోబీస్ 5-ఇయర్ ప్లాన్ అనుకుంటాం. ఇంతకుముందు 5-ఇయర్ ప్లాన్స్ ఉంటాయి మనకు తెలుసు. సెకండ్ 5-ఇయర్ ప్లాన్ డిజైన్ చేసింది మహల నోబీస్. ఇతను దీని యొక్క ఫౌండర్. ఇది ప్రపంచంలోని 200 ప్రతిష్టాత్మక సంస్థలు ఒకటి అంటే అర్థం చేసుకోండి. కొద్ది ఐఐటీలు మినహాయిస్తే, ఒక ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ మినహాయిస్తే ఆ హోదా పొందినటువంటి కాలేజీలు మిగతా లేవు. కాబట్టి ఇది టాప్ 5 ఐఐటీతో సమానంగా, ఇండస్ట్రీ ఆఫ్ సైన్స్తో సమానంగా దీని యొక్క స్థాయిని భావించవలసి వస్తుంది. చాలా రకాలుగా ఈవెన్ ఐఐటి హైదరాబాద్ వాటికంటే కూడా చాలా బెటర్ ఇన్స్టిట్యూషన్గా మనం భావించాలి. చాలా స్ట్రాంగ్ అల్యూమిని నెట్వర్క్ ఉంది, ఎందుకంటే ఓల్డ్ స్టూడెంట్స్ నెట్వర్క్. చాలామందికి ఉండే డౌట్ ఏంటంటే బీఎస్సీ ఎంఎస్సీ అయితే జాబ్స్ ఎట్లా వస్తాయి అంత పెద్ద అనే దాని మీద అనుమానం ఉంటుంది. మిత్రులారా, దీని గురించి కాస్త వివరంగా చెప్తాను. చాలా యూట్యూబ్ ఛానల్ నేను కూడా వెతికాను దీని మీద, బట్ ఎవరు కూడా లోతుగా సమగ్రంగా సమాచారం ఇవ్వలేదు. కేవలం దాని గురించి కొన్ని విషయాలు చెప్పి మాత్రమే యూట్యూబ్లో ఆ వీడియోను క్లోజ్ చేశారు. కాస్త లోతైన సమాచారం ఇస్తాను. వీడియో చివరి వరకు తప్పనిసరిగా చూడండి. మిత్రులద్దులో ప్రధానంగా ఉన్నటువంటి కోర్సులు 2. 1 ఇంటర్మీడియట్ అయిపోయిన వారికి బీ స్టాట్స్ అండ్ బీ మ్యాథమెటిక్స్. బీ మ్యాథమెటిక్స్ కంటే బీ స్టాట్స్ చాలా ప్రతిష్టాత్మకమైన బ్యాచులర్ ఆఫ్ స్టాటిస్టిక్స్. ఇది బ్యాచులర్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఐఎస్ఐ కోల్కతాలో ఉంది. మ్యాథమెటిక్స్ అయితే ఐఎస్ఐ బెంగళూరులో ఉంది. మిత్రులారా, చాలా ఆకర్షణీయంగా అనిపిస్తుంది. ఇది ఫీజు లేదు, నెలకు 5,000 స్కాలర్షిప్స్ మనకే ఇస్తారు. అందరికీ 100% ప్లేస్మెంట్, కానీ సీట్లు ఉన్నవి కేవలం 50 సీట్లు మాత్రమే బీ స్టాట్స్కి. మిత్రులారా, బీ బ్యాచులర్ ఆఫ్ మ్యాథమెటిక్స్ కంటే బ్యాచులర్ ఆఫ్ స్టాటిస్టిక్స్ చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. మరి బీ స్టాట్స్ ఇస్తే ప్లేస్మెంట్స్ ఇస్తాయంటే ఎటువంటి ప్లేస్మెంట్స్ రావు. ఆన్ క్యాంపస్, ఆఫ్ క్యాంపస్ మీరు సొంతగా ప్లేస్మెంట్స్ వెళ్ళచ్చు.
అండ్ బి స్టాట్స్ తర్వాత ఎం స్టాట్స్ మ్యాథమెటిక్స్ స్టాటిస్టిక్స్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మ్యాథమెటిక్స్ స్టాటిస్టిక్స్ అనేది డైరెక్ట్ అడ్మిషన్ వస్తుంది. మీకు అక్కడ ఎగ్జిట్ ఆప్షన్ కూడా ఉంది, అంటే మీరు బీ స్టాట్స్ 3 ఇయర్స్ చేసిన తర్వాత మీరు వెళ్ళిపోవచ్చు. వెళ్ళిపోయి మీరు వేరే కోర్స్, ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఏం చేస్తారంటే బ్యాచులర్ స్టాటిస్టిక్స్లో ఫౌండేషన్ ఉన్న తర్వాత క్యాట్ రాసి ఐఏఎమ్స్కి వెళ్తుంటారు, లేదా టాప్ బిజినెస్ స్కూల్స్కి వెళ్తుంటారు, ఎంబీఏ చేస్తుంటారు. అది కూడా ఒక మంచి ఆప్షన్. స్టాండర్డ్ మీకు స్టాటిస్టికల్ బేస్ ఉన్న తర్వాత మేనేజ్మెంట్కి వెళ్తే చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. మీరు ఎం స్టాట్స్ చేస్తే జాబ్ వస్తుంది. మరి స్టాటిస్టిక్స్ వాళ్ళు జాబ్ ఎక్కడ పనిచేస్తే చాలామందికి అవగాహన వస్తుంది. మిత్రులారా, నేను గత వీడియోలో కూడా చెప్పాను, ఈవెన్ బీటెక్ కంప్యూటర్ చేసిన వాళ్ళు కూడా, టాప్ ఐఐటీలు చేసిన వాళ్ళు కూడా బ్యాచులర్ ఆఫ్ మ్యాథ్స్ అండ్ స్టాటిస్టిక్స్, బీటెక్ మ్యాథ్స్ అండ్ స్టాటిస్టిక్స్ చేసిన వాళ్ళు కూడా వెళ్ళేది, కొంతమంది సాఫ్ట్వేర్ డెవలపర్కి వెళ్తారు, మరికొంతమంది డాటా సైన్స్ ఫీల్డ్ వెళ్తారు. అంటే డాటా సైన్స్ సైంటిస్ట్ కానివ్వండి, డాటా అనలిస్ట్ కానీ, బిజినెస్ అనలిస్ట్ కానీ, ఫైనాన్స్ అనలిస్ట్ కానీ, ఇట్లాంటివి ఇట్లాంటి ఫీల్డ్స్ కూడా వెళ్తుంటారు. సో ఇట్లా మ్యాథ్స్ స్టార్ట్ చేసిన వాళ్ళు కూడా దానికి వెళ్తుంటారు. సో మ్యాథమెటిక్స్ స్టాటిస్టిక్స్తో పాటు వాళ్ళు కంప్యూటర్ లాంగ్వేజ్ కూడా నేర్చుకుంటారు. ఇప్పుడు మిషన్ లెర్నింగ్ అవన్నీ కూడా మ్యాథమెటిక్స్ స్టాటిస్టిక్స్ ఆధారంగా ఉన్నటువంటి కోర్సు. డాటా సైన్సెస్, మిషన్ లెర్నింగ్ ఇట్లాంటివన్నీ, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఈ స్టాటిస్టిక్స్ పనిచేస్తుంది. ఈ ఈ కాలంలో మారుతు వ్యాపారాలు పెరిగినటువంటి కాలంలో, మల్టీనేషనల్ కంపెనీల కాలంలో స్టాటిస్టిక్స్ అత్యంత ప్రముఖమైనది. మిత్రులు, చాలామంది మనకు తెలియదు, చాలామంది బీటెక్ కంప్యూటర్ చేసిన వాళ్ళు స్టాటిస్టిక్స్ చెప్తారు. డాటా సైన్స్ ఇస్ నథింగ్ బట్ స్టాటిస్టిక్స్. ఒక పైథాన్ లాంటి కొన్ని లాంగ్వేజ్ నేర్చుకుంటారు, మీకు డాటా సైన్స్, డాటా అనలిస్ట్ జాబ్స్కి వెళ్తారు. ఈ మ్యాథమెటిక్స్ ఎం స్టార్ట్ చేసిన వాళ్ళు భారతదేశంలో నెంబర్ 1 స్టాటిస్టిక్స్ ఇన్స్టిట్యూషన్. ఈ స్టాటిస్టిక్స్కి సంబంధించినటువంటి అప్లికేషన్, చిన్న చిన్న అప్లికేషన్, కంప్యూటర్ అప్లికేషన్స్ యాడ్ చేస్తే మీకు అనేక రకాల కొత్త కోర్సులు వస్తాయి. మిషన్ లెర్నింగ్ కానివ్వండి, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ కానివ్వండి, అనేక రకాల ఈవెన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఆధారమైనటువంటి ఒక స్టాటిస్టికల్ బేస్ ఉంటే చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. వాళ్ళు కంప్యూటర్స్కు స్విచ్ ఓవర్ కావడం అనేది చాలా చాలా సులభం. కాబట్టి మీకు సగటుగా దీనిలో ఎం స్టార్ట్ చేసిన వాళ్ళకి 25 లక్షల యావరేజ్ ప్లేస్మెంట్ ఉంటుంది. మిత్రులారా, 50-60 లక్షల వరకు హైయెస్ట్ ప్లేస్మెంట్ ఉంటుంది. దీనిలో ఇది సీట్ ఎలా వస్తుందనే విషయము నేను తెలియజేసి ముగిస్తాను. మిత్రులారా, మీరు దీనిలో ఓన్లీ మ్యాథమెటిక్స్లో కమాండ్ ఉంటే సరిపోతుంది. ఫిజిక్స్ కెమిస్ట్రీలో మీకు పరిజ్ఞానం దీనికి అవసరం లేదు. ఇంటర్మీడియట్లో మ్యాథ్స్ తప్పనిసరి. ప్రధాన మ్యాథ్స్లో ఉండేటప్పుడు ఆల్మోస్ట్ జేఈ అడ్వాన్స్ స్థాయిలో పేపర్ ఉంది, కాస్త 38గా, కాస్త సిలబస్లో కాస్త తేడా ఉంటుంది స్వల్పంగా. మీకు 2 పేపర్స్ ఉంటాయి, పేపర్ 1 120 marks, పేపర్ 2 80 marks, పేపర్ 2 డిస్క్రిప్టివ్, 10 questions ఉంటాయి, 8 questions ఉంటాయి, ప్రతి క్వశ్చన్ 10 marks, 80 question marks. పేపర్ 1 120 questions, బహుశా 30 questions ఉంటాయి, ఇంటూ 4, ప్రతి క్వశ్చన్ కూడా 4 marks. ఆబ్జెక్టివ్ టైప్ ఉంటాయి, దీనిలో సుమారుగా 60 దాటితే క్వాలిఫై అవకాశం ఉంటుంది. 60 నుంచి 70 వరకు వస్తే మీరు పేపర్ 2 కరెక్షన్ చేస్తారు. పేపర్ 2 కూడా ఒక 40 వరకు 35 45 వస్తే మీకు అవకాశం ఉంటుంది. 2 కలిపి సుమారుగా మీకు 100 దాటితే మీకు సీట్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. దీనికి కూడా రిజర్వేషన్ ఉంది కదా, గవర్నమెంట్ చూసిన కాబట్టి. కోల్కత్తాలో ఉన్న విషయం అని చెప్పుకున్నాము. ఒక స్టార్ట్ చేయదలుచుకుంటే బీ మ్యాథ్స్ కంటే బీ స్టార్ట్ చేయడం చాలా అడ్వాంటేజ్. మీకు ఎవరికైనా మ్యాథమెటిక్స్ మీద చాలా జెన్యున్ ఇంట్రెస్ట్ ఉన్నా మీరు దీనిలో చేరవచ్చు. ఫీజు లేదు చెప్పుకున్నాం మనం ఆల్రెడీ. ఇది ప్రతిష్టాత్మక సంస్థ, చాలా టాప్ మోస్ట్ ప్రొఫెసర్స్ ఉన్నారు భారతదేశంలో మ్యాథమెటిక్స్ స్టాటిస్టిక్స్ సంబంధించినటువంటి. టాప్ మోస్ట్ పీపుల్ అంతా కూడా ఐఎస్ఐలో పనిచేస్తున్నారు. దీనిలో మద్రాసులో ఒక బ్రాంచ్ ఉంది, చెన్నైలో, ఢిల్లీలో, తర్వాత యూపీలో కొన్ని సెంటర్స్లో, బెంగళూరులో, ఇట్లా రకరకాల వాటిలో రకరకాల కోర్సెస్, ముఖ్యంగా పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సెస్ ఉన్నాయి. కానీ బ్యాచులర్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అంటే మాత్రం కోల్కత్తాలో ఇవ్వాలి. ఇది మనం అనుకుంటాం చాలామంది చాలా ఆకర్షణీయంగా ఉంటుంది, కానీ చాలా చాలా కాంపిటీషన్ ఉంటుంది. మ్యాథమెటిక్స్లో ఎక్స్పర్ట్ స్టూడెంట్స్ అంతా చాలా అప్లై చేస్తుంటారు. తెలుగు రాష్ట్రాల్లో దీని గురించి పెద్దగా సమాచారం లేకపోవచ్చు, కానీ నార్త్ ఇండియాలో చాలా క్రేజ్ కాబట్టి అంత సులభంగా రాదు. చాలా ఫీజు కూడా బహుశా ఎక్కువ, నాకు గుర్తుండే 2000 ఫీజు ఉన్నట్టుంది. మార్చి నుంచి మీరు వెబ్సైట్ చెక్ చేయండి, ఐఎస్ఐ కోల్కతా వెబ్సైట్ చెక్ చేయండి. ఇది కరోనా వల్ల ఈ లాస్ట్ 3-4 ఇయర్స్లో డిస్టర్బ్ అయింది దీని యొక్క ఎగ్జామ్ డేట్. మీకు బహుశా జూన్ ప్రాంతంలో ఎగ్జామ్ ఉండే అవకాశం ఉంటుంది. మార్చి ప్రాంతంలో మార్చి నుంచి ఫాలో అప్ చేయండి, మార్చి నోటిఫికేషన్ ఉండే అవకాశం ఉంది. మే జూన్లో ఎగ్జామినేషన్ ఉంటుంది. ఇది ప్యూర్ మ్యాథ్స్ మాత్రమే ఉంటుంది అనే విషయాన్ని చెప్పుకున్నాం. చాలా చాలా అద్భుతమైనటువంటి కాలేజ్ ప్లేస్, మీకు ఫీజు కట్టాల్సిన అవసరం లేదు, మనకే స్కాలర్షిప్ వస్తుంది. చాలా ప్రతిష్టాత్మకమైంది, చాలా ప్రొఫెషనల్ క్వాలిటీస్ ఉంటాయి. మీరు కావాలనుకుంటే బీ స్టాట్స్ చదివేసి మీరు మేనేజ్మెంట్ వైపు వెళ్ళచ్చు, లేదా ఎం స్టాట్స్ కూడా చదువుకోవచ్చు. 2 రకాల అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ అవకాశాలని ఆసక్తి ఉన్న వాళ్ళు ఉపయోగించుకోవాల్సిన విజ్ఞప్తి చేస్తున్నారు. అందరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా యాప్ కూడా డౌన్లోడ్ చేసుకుంటే SBR టాక్స్. ధన్యవాద్. భారత్ మాతాకి జై.